అనంత సాగర మండలం దేవరాయపల్లి సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్ధి పొందిన లబ్ధిదారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. పలువురు ఎమ్మెల్యేకు పలు సమస్యలను తెలియజేయడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ, మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, మండల వైసీపీ నాయకులు పెయ్యల ఈశ్వరయ్య, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 96% సాచురేషన్ అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు 100 రూపాయలు పంపితే 100 రూపాయల కింద చేరుతుంది. కానీ కొంతమంది అర్హత ఉండే వాళ్ళు వాళ్ళకి రాకుండా చిన్న చిన్న కారణాల వల్ల రాకుండా ఉన్నారన్నమాట. అందుకు మనం జగనన్నకి చెప్పినప్పుడు సురక్ష అని చెప్పి కార్యక్రమం పెట్టారు. ఆ సురక్ష అనే కార్యక్రమం పెట్టిన తర్వాత ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి పోయి ఒక 10 నుండి 12 సర్టిఫికేట్ ఏమేమి ఇలా లేకుండా ఉన్నాయో అవి ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ ఇచ్చేటట్టు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం వల్ల చాలా వరకు ఇప్పుడు 95 నుంచి 99% సాచురేషన్ అయితే ఈ పథకాలు ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ అంటే ఆంధ్రప్రదేశ్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్ యాక్చువల్గా కాదు, యాక్చువల్గా ఇది ప్రభుత్వం ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతుంది. రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్ని బాగు చేసి పిల్లలందరూ బాగా చదువుకొని వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఎదిగి మళ్ళీ వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్గా బాగా అయితే మన స్టేటే నంబర్ వన్కి పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెట్టుబడి రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు అందరు కనపడుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. దాని తప్ప ఇంకా మీకు అందరికి చెప్పాల్సింది చెప్తాను. ఈరోజు మా చాలా ముఖ్యమైన లీడరు వైఎస్ఆర్ గారి జయంతి దినం. మీ ద్వారా ప్రజల తరఫున మేమందరం చెప్తున్నాం, వైఎస్ఆర్కి ఎప్పుడు రుణపడి ఉంటారు ఈ ప్రాంతం, ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయంటే ఆయన వల్లే అని చెప్పేసి మేము సమస్యల గురించి చెప్తే ఎన్ని రోజులు ఏదైనా సమస్యలు ఇక్కడ ఇప్పుడు మామూలుగా అంటే ఇక్కడ సమస్యలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చి గవర్నమెంట్ పంపించే పథకాల వల్ల ఎవరికన్నా రాకుండా ఉండేది అనేది ఒక సమస్య. రెండో సమస్య వచ్చి గ్రామ తరఫున ఇంకేమన్నా ఉన్నాయా అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ అట్లాంటి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు. ఈ రెండు సమస్యలు డిఫరెన్షియేట్ చేస్తే మామూలుగా ఫస్ట్ది అయితే మాక్సిమం 30 రోజుల్లోనే తీర్చేటట్టు మేము చేస్తున్నాం. రెండోది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కానీ డ్రైన్ కానీ. ఇది మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఏంటంటే ఆత్మకూరుకి దాదాపు 100 కోట్లు అయితే కేటాయించారు, కానీ కరోనా టైంలో పని చేయకుండా అది కొంచెం రిటర్న్ పోయింది. ఇప్పుడు సీఎం గారి దగ్గర పెట్టున్నాం. ప్రతి ఊరిని మళ్ళీ 1-2 సంవత్సరాలు టైం తీసుకొని అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు 100% సాచురేషన్ వచ్చేటట్టు మేము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి